హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మధ్యలో ఉన్న జిగురు తగ్గిపోయింది. సో వాటికి ఇంజెక్షన్స్ తీసుకుంటే మంచిది. అసలు ఎలాంటి స్టేజ్లో మనం ఇంజెక్షన్స్ తీసుకుంటే మంచిది అంటారు? ఇలాంటి డౌట్స్ అనేది కూడా మన మైండ్లో మెదులుతున్నాయి కదా. వీటన్నిటికీ పర్ఫెక్ట్ సలహాలు ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ మరి కేజే రెడ్డి గారు. మరి ఆయన్నే అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్. సార్, యూజువల్గా అయితే ప్రజెంట్ ఇప్పుడు కాళ్ళ నీస్లలో ఆ జిగురు ఏదైతే ఉందో తగ్గిపోయిందంటే సో ఇంజెక్షన్స్ తీసుకుంటే వచ్చేస్తుంది. సో అవన్నీ అంటూ ఉన్నారు. అసలు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఇంజెక్షన్స్ తీసుకోవాలి? ఎన్ని రకాలుగా ఈ ఇంజెక్షన్స్ అనేది కూడా ఉంటాయి? ఎస్, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఈ గుజ్జు అనేది, జిగురు అన్నారు కదా, గుజ్జు ఉంటుంది. నార్మల్ వాళ్ళకు స్మూత్గా ఉంటుంది రెండు వైపులా. యా, ఎవరికైతే అరిగిపోయిందో ఈ ఒక ప్లేస్లో గుజ్జు మీద అరిగిపోతుంటుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది నాలుగు స్టేజెస్ ఉంటుంది. స్టేజ్ 1-4. ఓకే, 1-4 సివియారిటీ ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఈ రోజు రేపుల్లో మీరు చూసి ఉంటారు ఇంజెక్షన్స్ అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. కొంతవరకు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అంటే అది మ్యాజికల్ అన్నట్టు చేస్తూ ఉన్నారు. అది నిజం కాదు. ఓకే, సో ఈ స్టేజ్ 1-2లో ఇంజెక్షన్స్ పనిచేస్తాయి. ఇంజెక్షన్స్ రెండు టైప్స్ ఉంటాయి. ఒకటి గుజ్జు ఇంజెక్షన్స్ అంటాము, హైలురానిక్ యాసిడ్. రెండోది పిఆర్పి ఇంజెక్షన్ అంటాము. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన ఓన్ బ్లడ్ తీసేసుకొని సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో ఉన్న ప్లేట్లెట్స్ను ఇంజెక్ట్ చేస్తాము. ఓకే, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ మెకానిజం. సో ఒక థియరీ ఏంటిదంటే లోపల ఈ రిపేర్ సెల్స్, స్టెమ్ సెల్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ రిపేర్ మెకానిజం అనేది నడవడం లేదు. అందుకని ఈ పిఆర్పి ఇస్తే ప్రాబబ్లీ ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఈ రిపేర్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది అని ఒక థీరీ. దానివల్ల ఏమవుతుందంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం స్టేజ్ 1-2లో. చాలా వరకు ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా రిపేర్ అనేది నాట్ పాసిబుల్. ఒకసారి డ్యామేజ్ అయింది రిపేర్ చేయడము చాలా కష్టం. కానీ ఈ పిఆర్పి కొంతవరకు ఏం చేస్తుందంటే ప్రాబబ్లీ ఈ ప్రాసెస్ను డిలే చేస్తుంది ఫర్దర్ డ్యామేజ్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది పిఆర్పి వల్ల స్టేజ్ 1-2లోనే. కానీ కంప్లీట్గా ఎంత డ్యామేజ్ అయిందో అది రివర్స్ కాదు. టెక్నాలజీ సైన్స్లో ఇంతవరకు టెక్నాలజీ కనుక్కోలేదు. ఓకే, ఒక్కసారి అరిగిపోయింది న్యాచురల్ వేలో మళ్ళీ ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. సో కొంతవరకు ఈ అడ్వర్టైజ్మెంట్స్ చాలా మిస్లీడింగ్గా ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ రైట్. ఇంకో ఇంజెక్షన్ ఏంటంటే హైలురానిక్ యాసిడ్, అంటే జాయింట్ ఫ్లూయిడ్ ఇంజెక్షన్. ఇంకో థియరీ ఏంటంటే జాయింట్ ఫ్లూయిడ్ అన్హెల్దీగా ఉంది, దాన్ని రీప్లేస్ చేస్తే ప్రాబబ్లీ ఇది రిపేర్ మెకానిజానికి హెల్ప్ చేస్తుందని. అది కూడా కొంతవరకు నిజం. స్టేజ్ 1-2లో ఈ ఇంజెక్షన్స్ ఇస్తే కొంతవరకు ప్రాసెస్ స్లో డౌన్ కావచ్చు, కానీ కంప్లీట్ రివర్సల్ కాదు, కంప్లీట్ రిపేర్ కాదు. అంటే ఎక్కడ ఉన్నది అక్కడే మనం స్టాప్ చేసేసి కొన్ని రోజుల వరకు ఉన్నది పాసిబిలిటీ ఉంది. కొంచెం సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. కొందరిలో ప్రాబబ్లీ కొంత రిపేర్ కావచ్చు, కానీ ఈ ఇంజెక్షన్స్ వల్ల రిపేర్ అవుతుందా న్యాచురల్గా రిపేర్ అవుతుందా మనకు తెలియదు అది. ఓకే, సో కానీ ఈ ఇంజెక్షన్స్ పిఆర్పి ఇంజెక్షన్స్, సిమ్మిస్ ఇంజెక్షన్స్ యూస్ఫుల్ ఉంటాయి ఇనీషియల్ స్టేజెస్లో. ఓకే, జనరల్ ఇవి రిపీటెడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఒకసారి బెనిఫిట్ కాలేదంటే ఇంకా వాళ్ళకి పని చేయవు. సో రిపీటెడ్ ఇంజెక్షన్స్ అనేది ప్రాబబ్లీ మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, సార్ ఇంజెక్షన్ తీసుకున్నాము, చాలా ఖర్చు పెట్టాము, ఏమీ యూస్ కాలేదు. చాలామంది డాక్టర్స్కి వెళ్తే ఆపరేషన్ అన్నారు, కానీ ఆపరేషన్ తప్పించుకోవడానికి ఇంజెక్షన్ తీసుకున్నాను, పని చేయలేదు, మీ దగ్గరికి వచ్చాము సార్ అంటారు. అందుకని సివియర్ స్టేజ్లో, స్టేజ్ 4, స్టేజ్ 3లో ఉంటే ఇంజెక్షన్స్ పనిచేయవు. ఇంజెక్షన్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఒకప్పుడు ఈ స్టేజ్ 3-4లో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళము. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదివినప్పుడు నీ రీప్లేస్మెంట్ ఉండేది కాదు 1980లో. ఓకే, అప్పుడు రొటీన్గా ఏం చేసేవాళ్ళమంటే స్టీరాయిడ్స్ జాయింట్స్లో ఇచ్చేవాళ్ళము. ఆ స్టీరాయిడ్స్ ఇప్పుడు ఇవ్వడం లేదు, ఎందుకంటే స్టీరాయిడ్స్ జాయింట్ డ్యామేజ్ చేస్తుంటుంది. స్టీరాయిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న నర్వ్ ఎండింగ్స్ను, ఏవైతే పెయిన్ చేస్తున్నావో ఆ నర్వ్ ఎండింగ్స్ డ్యామేజ్ చేసి నొప్పి తగ్గిస్తుంది, కానీ జాయింట్ను డ్యామేజ్ చేస్తుంది. ఓకే, సో ఎవరికైతే నీ రీప్లేస్మెంట్ అవసరం ఉందో ఒక్కొక్కసారి ప్రాబబ్లీ ఆ రీప్లేస్మెంట్ చేయడానికి వీలు కాదు, ఇన్ఫెక్షన్ రావడానికి ఉంటుంది. అందుకని ఈ మేజర్ జాయింట్లో మేము జనరల్లీ స్టీరాయిడ్స్ ఇవ్వడం లేదు. ఓకే, అందుకని స్టీరాయిడ్స్ ఇప్పించుకోకూడదు. కానీ పిఆర్పి
సిన్విస్ కంటే ఇది సైనోయిల్ ఫ్లూయిడ్ ఇంజెక్షన్స్ ఇనీషియల్ స్టేజ్లో ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనకు 6 weeks 2 months తెలుస్తుంది దాని బెనిఫిట్ ఉందంటే. బెనిఫిట్ ఉన్న వాళ్లకు ప్రాబబ్లీ 6 months 1 year 2 years వరకు రిలీఫ్ ఉంటుంది. ఓకే, కొంతవరకు. సో ఆ 2 years తర్వాత మళ్ళీ రిపీట్ చేయడానికి వీలవుతుంది. కానీ ఫైనల్ అల్టిమేట్ ఆన్సర్ అంటే ఇంకా రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది చాలా వరకు. మీరు చెప్పినట్టు ఫస్ట్ 1-2 స్టేజెస్లో ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ తీసుకున్నామంటే పనిచేస్తాయి అంటున్నారు. అలా ఇంజెక్షన్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు సో వాళ్ళు 1-2 స్టేజెస్లోనే ఉంటారు, కానీ 3rd స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారా? ఉంటాయి. అంటే స్లో ప్రాసెస్ ప్రాబబ్లీ స్లో అవుతుంటుంది, ఎందుకంటే ఈ ఇంజెక్షన్ వల్ల కొంత పెయిన్ రిలీఫ్ అవుతుంది, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు, తర్వాత హెల్దీగా మసిల్ స్ట్రాంగ్ అవుతాయి, హెల్దీగా అవడానికి ప్రాబబ్లీ ఆర్థరైటిస్ను డిలే చేయగలుగుతాము. అది డిలే అనేది ఇంజెక్షన్స్ వల్ల ఉందా లేకపోతే న్యాచురల్గానే డిలే అవుతుందా అది నోబడీ నోస్. యా, అది ఎందుకంటే ప్రాబబ్లీ ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ నన్ను లైక్ చేయకపోవచ్చు, ఈ నిజం, కానీ దిస్ ఇస్ ఎందుకంటే మేము చాలా మల్టీ సెంటర్ ట్రయల్లో కూడా దీంట్లో నేను వన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటరు. ఓకే, అది రియల్ ట్రూత్ అనేది తెలియదు, కానీ సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుందని, నొప్పి తక్కువ ఉంటుంది, ఈ ఆపరేషన్ పోస్ట్పోన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇంజెక్షన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. కాకపోతే ఇప్పుడైతే మనం టీవీలలో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేది కూడా చూస్తున్నాం, ఏంటంటే మేము ఇచ్చే ఒక ఆయిల్ అనేది పూసుకున్నారంటే సైనోమిల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, మీ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఏమీ ఉండవు, ఆ పొగ బయటకు వచ్చిందంటే మీ నొప్పి కూడా మటుమాయం అయిపోతుందని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నారు. వీటి గురించి మీరేమంటారు? నిజంగా అలా క్యూర్ అయిపోతుందంటారా? అది అంటే దేర్ ఈజ్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్. అటువంటి మాయం చేసే ఆయిల్స్ ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు. ఓకే, ప్రాబబ్లీ ఆ విధంగా వర్క్ చేయవు, ఎందుకంటే పైన రాసిన ఆయిల్ లోపలికి వెళ్ళి క్యూర్ చేయాలంటే బ్లడ్ సప్లై, స్కిన్కున్న బ్లడ్ సప్లై లోపలికి ఉండాలి. ఇక్కడ ఆయిల్ అబ్జార్బ్ అయింది ఏంటి, మన బాడీలోకి వెళ్తుంది, బాడీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి జాయింట్లో డిపాజిట్ కావాలి, విచ్ ఇస్ ఎ మిరకల్. ఎందుకంటే స్కిన్కున్న బ్లడ్ సప్లై, జాయింట్కున్న బ్లడ్ సప్లై డిఫరెంట్ ఆల్టుగెదర్. ఓకే, స్కిన్ రాసినంత మాత్రాన లోపలికి వెళ్తుంది అనేది నిజం కాదు. కానీ ఒక విధంగా ఎనీ ఆయిల్ ఎలా అంటే కొంచెము ఇరిటెంట్ ఆయిల్ని మనం పెట్టేస్తే ఏమవుతుందంటే నొప్పి తక్కువ అవుతుంది. ఇంతకుముందు మనము ఊర్లలో జీడి పెట్టేవాళ్ళు, కొంతవరకు వాతలు పెట్టించుకునే వాళ్ళు, అది కౌంటర్ ఇరిటేషన్ అంటాము. ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాము, టెన్స్ ట్రీట్మెంట్ అంటాము, నీడిల్స్తో కొంచెం ట్రీట్ చేస్తారు. అది ఏమవుతుందంటే ఈ పెయిన్ ఉండే నర్వ్ ఎండింగ్స్ డిస్ట్రాక్ట్ అవుతాయి బయట పెట్టడం వల్ల, నొప్పి కొంతవరకు ఇంటెన్సిటీ తక్కువ అవుతుంది, కానీ లోపల ఉన్న ఆర్థరైటిస్ మాత్రం డిసప్పియర్ కాదు. అది నిజం కాదు, అది పచ్చబద్ధం. ఓకే, ఎందుకంటే అలాంటి అడ్వర్టైజ్మెంట్ చూసేటప్పుడు సైనమల్ ఫ్లూయిడ్ అది ఇంజెక్షన్స్ ద్వారా వస్తుందంటే ఓకే అని అనుకోవచ్చు, కానీ లోపలికి వెళ్ళి దాన్ని కూడా రిపేర్ చేస్తుంది అని అంటే కొంచెం నమ్మబుద్ధి కాలేదు. అందుకే యాజ్ ఎ ఆర్థోపెడిక్ సర్జన్గా మిమ్మల్ని అడగాలి. అది నిజం కాదు, కానీ కౌంటర్ ఇరిటేషన్గా ప్రాబబ్లీ పనిచేయడానికి వీలవుతుంది, ఎందుకంటే ఇది డిస్ట్రాక్ట్ అవుతుంది. ఫిజియోథెరపీలో వన్ ఆఫ్ ది మెకానిజమ్స్ చేస్తూ ఉంటారు, కానీ లోపల ఉన్న కండిషన్ క్యూర్ అనేది నిజం కాదు. అండ్ ఓన్లీ మన నీ పెయిన్స్ అనే కాకుండా వేరే జాయింట్ పెయిన్స్ దగ్గర కూడా సేమ్ ఇలాంటి ప్రాసెస్ఏ ఉంటుందంటారా? అక్కడ పనిచేయదు మనం ఎలా అంటే మనము లోకల్ అనాలజీసిక్ క్రీమ్స్ ఉంటాయి. ఎస్ సార్. ఎక్కడ నొప్పి ఉంటే ఆయింట్మెంట్ రాస్తాము, ఆ ఆయిల్లో ప్రాబబ్లీ, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు కానీ ప్రాబబ్లీ ది అనాలజీసిక్ ఆయిల్ అంటే టెంపరీ, ప్రాబబ్లీ 1/2 hour 1 hour పనిచేస్తుంది లోకల్ అనెస్థెటిస్గా, అంతేగాని లోపల ఉన్న కండిషన్ క్యూర్ చేయడానికి లేదు. ఓకే, నైస్ సార్. ఏంటంటే అందరూ అడ్వర్టైజ్మెంట్స్ చూసేసి మరి వాటి వైపు కూడా వెళ్ళిపోయే అవకాశాలు కూడా బోల్డెన్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళని కూడా మంచి దారిలోకి తీసుకెళ్ళడానికి మీరు ఇచ్చిన సలహాలు చాలా బాగా ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో గైస్, మరి మొత్తం మీద చూసాం కదా, సో ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ఆయిల్స్ కానీ ఇలాంటి వాటి వల్ల సో కొంచెం వరకు అయితే మనము వాటిని ఆపచ్చు, కానీ సో పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వవు అని చెప్పేసి ఇక్కడ డాక్టర్ కేజే రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.